తాజా 30 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రీసెంట్గా హైదరాబాద్ చేరుకోవడం మనం చూసాం. మహానాడు కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. ఉండవల్లి నివాసం నుంచి గన్నవరంకి వచ్చి హెలికాప్టర్లో హైదరాబాద్కి వెళ్ళారు. ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వేగం బయట వచ్చిన ఆయన రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నారు. అక్కడ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర టీడీపీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆయన మహానాడులోనే ఉన్నారు. హైదరాబాద్లోనే ఉండి ఆ రోజు సాయంత్రం ఏపీకి కూడా తిరిగి వస్తారని వర్గాలు చెప్పాయి. మహానాడుకు చేరుకున్న ఆయనకి తెలంగాణ నేతలు ఘన స్వాగతమే పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన దగ్గరలోనే పూలమాల వేశారు. చంద్రబాబు రాకతో టీడీపీ నేతలు కార్యకర్తల్లో కొత్త రకమైన ఉత్సాహం అయితే కనబడింది. ఈ సందర్భంగా అమలుకు నోచుకొని టీఆర్ఎస్ హామీలు అనే తీర్మానాన్ని మహానాడులో స్వర్ణకుమారి ప్రవేశపెట్టగా దాన్ని నన్నూరి నర్సిరెడ్డి మరికొంతమంది నేతలు బలపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని పదవిపై మరోసారి స్పష్టించే ప్రయత్నం చేశారు టీడీపీ అధినేత. ఆ తర్వాత తెలంగాణ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతుండగా కార్యకర్తలు పీఎం పీఎం అంటూ నినాదాలు చేస్తుంటే ఆయన నవ్వుతూ స్పందించారు. తనకు ప్రధాని కావాలని లేదని, తనకు తెలుగు జాతి ముఖ్యమని 22 ఏళ్ల క్రితమే విషయాన్ని చెప్పానని అన్నారు ఆయన. ప్రధాని పదవిపైన అసలు ఆశ లేదని, ఎంతగా అరిచినా ఆ కోరిక కలదని తేల్చెప్పారు. కేసీఆర్ ప్రధానికి పోటీ పడతారేమో అన్న సందేహంతో ఇప్పటికే తెలంగాణలో ఆదరణ తగ్గిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగు జాతిని వదిలేదు లేదని చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంటు తెలంగాణ ప్రజలకి మంచి సందేశాన్ని పంపుతుందని భావిస్తున్నారు. అందుకే ఆయన్ని దేశం మొత్తం కూడా అపరిచాణికులు అనేదని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రధాని అనేటువంటి పదానికి అర్హత ఉంది చంద్రబాబుకి అని చాలామంది సిద్ధపడుతూ ఉంటారు, ఫీల్ అవుతారు. కానీ ఈయన మాత్రం దానికి సంబంధించి ఇంట్రెస్ట్ లేదంటూ ఓపెన్గా చెప్తున్నారు. ఆయన ఎలా అనుకున్నా కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనేది మీకు మనసులో మాటగా, కనీసం ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి సత్తా ఆయనకు ఉందని మీరు అనుకున్నట్టయితే చంద్రబాబు ఫర్ పిఎం అంటూ మీ రియాక్షన్ని అందించండి. ఈ వీడియోకి మీరు ఇచ్చేటువంటి ప్రతి లైక్ కూడా ఆయన ప్రధానమంత్రి అవ్వమని కోరుకోకపోయినా ప్రధానమంత్రి అయ్యే సత్తా ఆయనకు ఉందని తెలియజేయడానికి ఒక చిహ్నంగా చూసుకుందాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి చంద్రబాబుకి ప్రధానమంత్రి అయ్యేటువంటి దమ్ము ఉందనే విషయాన్ని క్లియర్ కట్గా తేల్చండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.